పురాతన కాలంలో మానవుడు కోడి ఈకలతో అక్షరాలు రాయటం మనకు తెలిసే ఉంటుంది. తర్వాత క్రమంగా పాయింటెన్ పెన్నును అనగా ఇంకు పెన్ను వాడుకలోకి వచ్చింది. ఇంకు పెన్నుతో రాయటం సులభమైనప్పటికీ చేతికి ఇంకు అంటకుండా రాయలేము. ఒక్కొక్క సమయంలో ఇంకు కాగితంపై పడిన సందర్భాలు లేకపోలేదు. ఆ తర్వాత ఇంకు పెన్ను స్థానాన్ని బాల్ పాయింట్ పెన్నులు భర్తీ చేశాయి. చేతి రాత దిశ గమనాన్నే అవి మార్చేశాయి. బాల్ పాయింట్ పెన్ను గొప్ప ఆవిష్కరణ. మొట్టమొదటిసారిగా 1945 అక్టోబర్ 29 న్యూయార్క్ నగరంలోని గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్లోకి బాల్ పాయింట్ పెన్నులు వచ్చాయి. అయితే వీటి వాడకం విస్తృతమవటానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. రేనాల్డ్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ బాల్ పాయింట్ పెన్నుల తయారీ మొదలుపెట్టాక ఇంకు పెన్నులకు పూర్తిగా కాలం చెల్లింది. బాల్ పాయింట్ పెన్నుల్లో జిగటగా ఉండే ఒక ప్రత్యేకమైన ఇంకును వాడతారు. ఇది తొందరగా ఆరిపోతుంది. కాగితం వెనుక వైపు మచ్చలు పడవు. పెన్ను మొనలో గుండ్రంగా కదిలే చిన్న బాల్ ఉంటుంది. రాస్తున్న కొద్దీ ఇది తిరుగుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇంకు కిందకు వచ్చి కాగితంపై స్థిరంగా పడుతుంది. బాల్ వల్ల ఇంకు ముద్దల ముద్దలుగా పడకుండా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్నులు శుభ్రంగా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ మొదట్లో వీటి ఖరీదు ఎక్కువగా ఉండేది. అప్పట్లో రేనాల్డ్ బాల్ పాయింట్ పెన్ను ధర సుమారు 900 రూపాయలు ఉండేది. ఇప్పటి విలువ ప్రకారం లెక్కిస్తే దాని ధర 13,000 రూపాయలు, అంతకు మించే ఉండేది. ప్లాస్టిక్ లభ్యత, తయారీ రంగం ఊపు అందుకోవటం బాల్ పాయింట్ పెన్నుకు అనుకూల పరిస్థితులుగా మారాయి. అలా మార్కెట్ రంగం బాగా ఊపు అందుకుంది. బాల్ పాయింట్ పెన్ను సృష్టికర్తగా హంగేరీ అర్జెంటీనాలకు చెందిన లాస్లో బీరో పేరు చెప్తారు. కానీ ఈ పెన్ను అంతకన్నా పురాతనమైనదేనట. అమెరికాకు చెందిన జాన్జే లౌడ్ 1888 బాల్ పాయింట్ పెన్నుపై మొట్టమొదటి పేటెంట్ హక్కు పొందాడు. ఈయన ఒక లాయర్. చెక్క తోలు లాంటి కఠినమైన ఉపరితలాలపై కూడా రాయటానికి వీలుగా ఉండే ఇంకు పెన్ను కావాలనుకున్నాడు. దానికోసం గుండ్రంగా తిరిగే స్టీల్ బాల్ను రూపొందించాడు. దానిని ఒక వరలో రాయటానికి వీలుగా అమర్చాడు. నేను కనిపెట్టింది ఇంకు పెన్ను కన్నా మెరుగైనది. కఠినమైన ఉపరితలాలపై రాయటానికి అనువుగా ఉండేది అని దీని పేటెంట్ కోసం పెట్టిన దరఖాస్తులో లౌడ్ వివరించాడు. అయితే ఈయన కనిపెట్టిన పెన్ను చెక్క తోలు లాంటి వాటి ఉపరితలాల మీద రాయటానికి మాత్రమే ఉపయోగపడిందే తప్ప కాగితంపై రాయటానికి ఉపయోగపడలేదు. తరువాత లౌడ్ తయారు చేసిన డిజైన్కు మెరుగులు దిద్దటానికి అనేక మంది ప్రయత్నించారు. కానీ ఎవరూ విజయవంతం కాలేదు. 1930 లాస్లో బీరో మొట్టమొదటిసారిగా కాగితంపై రాసేందుకు అనువుగా ఉండే బాల్ పాయింట్ పెన్ను రూపొందించాడు. అయితే ఇంకు పెన్నుల్లో వాడే సిరా బాల్ పాయింట్ పెన్నుల్లో వాడటానికి వీలు పడలేదు. బాల్ పాయింట్ పెన్నుల కోసం ప్రత్యేకమైన సిరాను తయారు చేయవలసి వచ్చింది. ఇంకు పెన్నుల్లో వాడే సిరా ఆరటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనితో బాల్ పాయింట్ పెన్నులకు తొందరగా ఆరిపోయే సిరా కావాలని పత్రికల ప్రచురణకు వాడే ఇంకు లాంటిది ఇందుకోసం అనుకూలంగా ఉంటుందని బీరో గ్రహించాడు. ఈ సిరా తయారు చేయటానికి బీరో తన సోదరుడు గ్యోర్జీ సహాయం తీసుకున్నాడు. వృత్తిరీత్యా దంతవైద్యుడైన గ్యోర్జీ జిగటగా ఉంటూ సులువుగా వ్యాపిస్తూ త్వరగా ఆరిపోయే సిరాను కనుగొన్నాడు. ఇంకు పెన్నులతో పోలిస్తే ఈ బాల్ పాయింట్ పెన్నుల్లో ఇంకు కూడా చాలా తక్కువ పడుతుంది. బీరో రూపొందించిన బాల్ పాయింట్ పెన్నులకు రేనాల్డ్ తగినన్ని మార్పులు చేసి
మార్కెట్లో విడుదల చేశారు. మార్కెట్లో విడుదలైన సరికొత్త పెన్ను దాదాపు 900 రూపాయలు పెట్టి కొనటానికి జనం ఎగబడ్డారు అంటూ టైమ్ మ్యాగజైన్ ఓ కథనంలో రాసింది. ఈ కొత్త బాల్ పాయింట్ పెన్లో 2 ఏళ్లకొకసారి ఇంకు నింపుకుంటే చాలు. గింబెల్ సంస్థ 50,000 పెన్నులను కొనుగోలు చేసి 30,000 పెన్నులను మొదటి వారంలోనే అమ్మేసింది. టైమ్ మ్యాగజైన్ కథనం ప్రకారం గింబెల్స్కు 6 నెలల్లోనే సుమారు 41 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. ప్రస్తుత కాలంలో అది దాదాపు 602 కోట్ల రూపాయలకు సమానం. అలా క్రమంగా బాల్ పాయింట్ పెన్ను రూపాంతరం చెంది ఇప్పుడు మనం వాడుతున్న బాల్ పాయింట్ పెన్నుల ఆకారంలో కంటికి ఇంపుగా, పట్టుకోవడానికి సులభంగా, ధర చాలా చౌకగా ఉంటున్నాయి. టెక్నాలజీ అంత అభివృద్ధి చెందినప్పటికీ బాల్ పాయింట్ పెన్నులు స్థానం మాత్రం అలాగే ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు.